ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక చరిత్ర. 2014 రాష్ట్ర విభజన అప్పుడు మనందరం కూడా భయపడ్డాం, ఈ రాష్ట్రం ఏమైపోద్ది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ రోజు ఆలోచించినటువంటి విధానం. అట్లాగే ఆ ఆలోచనకు తగ్గట్లు ఒక గొప్ప నాయకుడిని, మంచి నాయకుడిని, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిని, ఒక దార్శనికుడిని మనం అందరం ఎన్నుకోవటం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. అనేక ఇబ్బందులు, విభజన హామీలు నెరవేర్చకపోవటం, కేంద్రం సహకరించబోవడం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా ఇవాళ అధిగమించి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఒక పునాది పడింది. ఆ రోజు పట్టిసీమ ద్వారా ఒక పవిత్ర సంగమం, అప్పుడు మంత్రి గారు, దేవిని హనుమా గారు, మేమంతా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా కూడా ఒక పెద్ద అడవి లేక ఉన్నటువంటి ప్రాంతం, దాదాపు 3 ఏళ్ల క్రితం. ఆ ప్రాంతం ఇవాళ ఒక పవిత్ర సంగమంగా తీర్చిదిద్ది మళ్ళీ ఇక్కడ మొత్తం అమరావతికే ముఖద్వారం అయినటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి వాళ్ళు శంకుస్థాపన చేసుకున్నాం. నిజంగా కూడా నేను కానీ, దేవిని హనుమా గారు కానీ, ఇక్కడ ఎంపీగా, ఎమ్మెల్యేగా మేమందరం కూడా చాలా అదృష్టం, మా ఇద్దరు అదృష్టం, అట్లాగే ప్రజల అదృష్టం ఇక్కడ. ఎందుకంటే ఈ ప్రాంతం మేము ఎమ్మెల్యేగా, మేము ఎంపీగా ఉన్నప్పుడు ఇంతటి రూపాంతరం చెందటం, ఒక పల్లెటూరు నుంచి ఈ ఇబ్రహీంపట్నం ఫెర్రీ ప్రాంతం, మరి మా చిన్నప్పుడు ఒక 25 నెంబర్ సిటీ బస్ వచ్చేది ఫెర్రీకి, అది కూడా 3 గంటలకు ఒకసారి వచ్చేది. అటువంటి ప్రాంతాన్ని వాళ్ళ ఒక ప్రపంచానికే ఒక గేట్వేగా తీర్చిదిద్దినటువంటి మన నాయకుడు మనందరికీ కూడా మరి ఈరోజు ఈ ప్రపంచంలోనే ఒక అమరావతి, ఒక ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇదందరికీ, మనందరికీ కూడా, ఈ ప్రాంత ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి, అట్లాగే అందరు తెలుగు వాళ్ళకి కూడా ఒక గర్వకారణం, ఒక చరిత్ర సృష్టించిన రోజు అని కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ పునాది పడింది పట్టిసీమ పవిత్ర సంగమ రోజున. ఇవాళ మరొక పునాది పడతా ఉంది. ఇది ఒక వరల్డ్ క్లాస్ ప్రాంతంగా అమరావతితో పాటు రూపాంతరం చెందడానికి ముఖ్యమంత్రి గారు వేసిన పునాది రాయ ఆయన కృతజ్ఞతలు, అట్లాగే అందరికీ కూడా దీంట్లో స్టేక్ హోల్డర్స్ అయినటువంటి రైతులకి, రైతాంగానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.